సంగతే మర్చిపోయాలంటే చూసుకో ఆంటీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు అని నువ్వు అనుకోవాలని. అందుకని అమ్మా దివ్య అంటే ఏంటో అనుకున్నాను, పైకి ఎంత అమాయకంగా ఉంటుంది. అందుకే కదమ్మా దీన్ని నేను భరించలేక మీటికి పంపించింది. ఏంటన్నయ్య ఇండియాలో ఉంది, సూపర్ గా ఉంది. ఏంటి సడన్ గా ఈ ట్రిప్? మీ అన్నయ్యకి పెళ్లి చేద్దామని వచ్చావమ్మా. మేము రావడం నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, తిరిగి వెళ్ళిపోతాం. వాడు పెళ్లి చేసుకుంటే నాకేంటి ప్రాబ్లం, వాళ్ళ ఆవిడకి గాని. అందరూ ముందు ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటారు, నువ్వేంట్రా కొడుకు పెళ్లి చేస్తానంటావు? ఆల్రెడీ అల్లుడిని వెతికే ఉంచానరా, అబ్బాయికి కూడా సంబంధం కుదిరిపోతే ఇద్దరికి ఒకేసారి ఒకే మండపంలో చేసేద్దామని. ఓ గెట్టడిరా మరి. ఏంటి మాట్లాడితే పడిపోతున్నావు, ఇంకోసారి పడ్డావంటే హ్యాపీన్ పెట్టేస్తా, తర్వాత నీకే ఊపిరాడదు. నువ్వు ఇలా పడిపోతుంటే నేనెంత టెన్షన్ పడుతున్నాను తెలుసా. ఏ వాసు ఐ లవ్ యూరా, ఒకవేళ ఇష్టం లేదంటే చంపేస్తాను స్టూపిడ్. అయినా నాకేంటి భయం, రేపే ఉండి అడిగిస్తాను. ఏమని అడుగుతావు వాసు? నువ్వంటే నాకు ఇష్టం, వద్దంటే నీకే నష్టం. తర్వాత నువ్వు బతిమాలినా నేను ఒప్పుకోవడం చాలా కష్టం. ఇక్కడేం చూస్తున్నారా? ఫ్రెండ్ వస్తానంటేను వెయిట్ చేస్తున్నావా? సరే తర్వాత వస్తా. అన్నయ్య నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను అనిపించింది అన్నయ్య. తప్ప తప్పు చేసే మొహం ఇది. ఏముంది అన్నయ్య? ఊరుకో ఊరుకో. ఏంట్రా లవ్ చేస్తున్నావా? నాకెలా తెలిసిందన్న, నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందిరా. నాన్నకు తెలిస్తే చంపేస్తారని ఇక్కడికి వచ్చి చూస్తున్నావా? ఏ ఈ అన్నయ్య లేడు, ఏమైందిరా? నేను ప్రేమిస్తున్నాను అన్నయ్య, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలీదు. ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటకు చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా ఎలా చెప్పను అన్నయ్య. పేరేంటి? ఎందుకే ఎందుకే నీకు చెప్పలేదు? ఇది రెండు మనసులకు సంబంధించిన విషయం, ఎవరు ఏం చేయలేరు. అడిగేది మీ అన్నయ్య, అతని పేరేంటి? రాధి పేరేంటి? విఘ్నేష్. ఎక్కడ ఉంటాడు? ఆస్ట్రేలియాలో. నీకు ఎలా తెలుసు? లాస్ట్ టైం ఇండియాకు వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు. మన ఇంట్లోనా? అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. నాకు తెలియకుండా ఎవరు విఘ్నేష్? దివ్య వాళ్ళన్నయ్య. దివ్య వాళ్ళన్నయ్య. ఓకే నువ్వేం వరి కాకు, నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. వెళ్ళు. నాది ఈ చెరువు గట్లు సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకొద్దు, ఈ అన్నయ్యకి కొంచెం భయం. ఓకే వెళ్ళు. ఎనీవే వెళ్ళొస్తాను డాడీ. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ అంకల్. రేయ్ ఎక్కడికి వెళ్తున్నాడు రా? అమ్మాయిని చూడడానికి. ఒక్కడే ఏంట్రా? నేను ఆ మాట అన్నానరా, కానీ వాడు ముందు ఒంటరిగా అమ్మాయితో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఒకేసారి పెట్టుకుందాం అన్నాడు. అది సంగతి, యంగ్ జనరేషన్.
ఇతనే నా విఘ్నేష్. సడన్ గా అయిపోయిందేంటి? ఏమైందబ్బా? హలో సార్. ఫ్యాన్ బెల్ట్ స్లిప్ అయి ఉంటుంది చూడండి. థ్యాంక్స్. అవును, మీరెలా చెప్పారు? ఇది మా కారే సార్. మీరు రావు గారు పెద్ద అబ్బాయిని. వాసు? ఎస్. మీ గురించి మా చెల్లి తెగ చెప్పింది. బ్యాడ్ గా కాదు, మంచిగానే చెప్పింది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయిని చుట్టానికి. అమ్మాయినా? ఇటేపు కాలేజ్ లో ఏం లేవే. భలేవారే, పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. పెళ్లి చూపులా? అదేంటండి అలా అడుగుతున్నారు? ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగారు కదా, అక్కడ మంచి మంచి చూసి లవ్ మ్యారేజ్ చేసుకోకుండా? ఆఫ్ కోర్స్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడలాగా పేషెన్స్, ఐ మీన్ ఓర్పు అమ్మాయి దొరకడం కష్టం కదా. అంటే మీకు కాబోయే భార్య మీరు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండాలి. నో 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 నో, నా ఉద్దేశం అది కాదు. మా ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తెగే వరకు లాక్కుండా ఉండాలి, అంటే ఓపిక ఉండాలి. అంటే మా రాధికలాగా ఉండాలి, అది కూడా అంతేనండి. ఏం చెప్పినా ఎదురు మాట్లాడదు. మీరు చూస్తారు కదా, నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి. రాధికి 2 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది తెలుసా. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇందులో తెలియపోవటమే ఉందండి. సింపుల్ గా మా చెల్లెలు లాంటి అమ్మాయి కావాలని చెప్పండి. మీ చెల్లెలు లాంటి అమ్మాయి కాదు, మీ చెల్లెలే అంటే ఏమైనా ప్రాబ్లమా? మీ చెల్లెలకి నేను సరిపోనా? థ్యాంక్స్ విఘ్నేష్. నా చెల్లెలకి మీలాంటి హస్బెండ్ రావాలని చాలా సార్లు కోరుకున్నాను. నా చెల్లెలు అంటే నాకు ప్రాణం, కానీ ఒక అన్నగా ఇంతకు మించి ఎలా మాట్లాడాలో తెలియలేదు. మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని థ్యాంక్ యూ. నో నో నో, రాధిక లాంటి అమ్మాయిని చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. బట్ ఈ ప్రపోజల్కి తను ఒప్పుకుంటుందా? కొంచెం కష్టమే, కానీ అది నాకు వదిలేయండి. నేను చెప్తాను కాదందో, కానీ మా డాడీతో మాత్రం మీరే చెప్పాలి. అది నాకు వదిలేయండి. ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఇట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే విఘ్నేష్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను అడిగితే కత్తితో పొడుచుకోవడానికి కూడా రెడీ అయిపోయేలా ఉన్నారు. మీ దగ్గర కత్తి ఉందా? కత్తా? ఇట్స్ ఓకే వాసు. నీ పెళ్ళెప్పుడు? ముందు నా చెల్లెలు పెళ్ళామని సార్. అంటే మీరు మంచి అన్నయ్యా, నేను చెడ్డన్నయ్యా? అదేంటండి? మరి మా దివ్య పెళ్ళి అవ్వకుండా నేను చేసేసుకుంటున్నాను కదా. దివ్యకేంటండి, బంగారు లాంటి మొగుడు వస్తాడు. వచ్చాడు, మా దివ్యే ఒప్పుకోట్లేదు. అవును వాసు, మనోహర్ అని మంచి కురాడు, కలకత్తాలో ఉంటున్నాడు. దివ్య అతని ఫోటో చూసింది, చూశాక ఓకే అని కూడా చెప్పింది. నిన్నొచ్చి అడిగితే ఇప్పుడు చేసుకోనంటోంది. నో అని చెప్పడం చాలా ఈజీ, కానీ అంత మంచి సంబంధం దొరకాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనోహర్ గురించి నాకు బాగా తెలుసు. చదువులోనూ అందంలోనూ, ఆస్తిలో కానీ అంతస్తులో కానీ అతనికి ఎవరూ సాటిరారు. నిజంగా అటువంటి మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి. నేను మా నాన్నగారు ఎంతో చెప్పు చూసాం, అయినా తను ఒప్పుకోవటం లేదు. అసలు ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే, నీ చెల్లెలికి నేను తగిన వాడిని నువ్వు ఎలా అనుకుంటున్నావో, నా చెల్లెలికి అతనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒక అన్నగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. దివ్యని కనుక నువ్వు ఈ పెళ్లి కొప్పిస్తే నేనే నీకు రుణపడి ఉంటాను. ప్లీజ్ వాసు. వాసు, దివ్యని పెళ్లి కొప్పించే బాధ్యత నాది, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయారా? పాపం నీకోసం దివ్య చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. ఇప్పుడే వచ్చాను. ఏంటి వాసు, ఏం వెతుకుతున్నావు? మ్యూజిక్ నోట్స్ ఇక్కడ ఎక్కడో పెట్టాను, కనిపించలేదు. ఒక్కడికి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు, అసలు డంపింగ్ గ్రౌండ్ లో తయారు చేశారు ఇడియట్స్. టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలేవాసు,
కాసేపు వదిలేసి తర్వాత చూడు, అదే దొరుకుతుంది. కరెక్ట్, టెన్షన్ లో ఉంటే సరిగ్గా ఆలోచించలేము. మరే టెన్షన్ లేకపోయినా నువ్వు ఇంత కరెక్ట్ గా ఆలోచించలేదు. నేను నువ్వే మీ అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ పెళ్లి చేసుకుని చెప్పా ఉంటా కదా. కోతనికి అందం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది, నువ్వు అంటే ఇష్టం ఉంది, ఈ సంబంధం మీ వాళ్ళకి నచ్చింది, అలాంటి వాడిని వద్దన్నావు అంటే నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నట్ట. ఇప్పుడున్న పరిస్థితులు మంచి మండపం దొరకడం కష్టం, అలాంటిది ఇంత మంచి పెళ్లి కొడుకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ దొరకడం. మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలా, నాకు నచ్చకర్లేదా? చూడగానే ఏ మనిషి నచ్చడు దివ్య, ఎవరి దాకా ఎందుకు? నన్ను చూడగానే ఫస్ట్ నువ్వు ఏమనుకున్నావు? ఓ జోకర్ ఫ్రాడ్ అనుకున్నావు, ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు. మనోహర్ విషయంలో కూడా అలాగే జరగొచ్చు ఎందుకు అనుకోను? దివ్య, అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది, దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతుంది. మనోహర్ లాంటి కుర్రాడు దొరకటం నీ అదృష్టం, ఆ తర్వాత నీ ఇష్టం. నిజంగా నా ఇష్టం ఏంటో తెలుసుకున్న వాడివైతే ఇలా మాట్లాడు వాసు. ఓకే, నీకేది ఇష్టం నాకు తెలీదు, పోనీ నువ్వు చెప్పచ్చు కదా, నీ మనసులో ఎవరున్నారు చెప్పు. నేను నన్ను మాత్రం చెప్పుకు దివ్య, ప్లీజ్. అంటే ఇష్టం అని చెప్దామని వచ్చాను వాసు, కానీ నీకు అది ఇష్టం లేదని తెలిసా కూడా ఏం చెప్పను.